వెల్కమ్ టు షైన్ రాజ్ క్రాస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సో న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానని అనుకుంటాను. నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ నేనైతే ఇవాళ చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే క్యాబేజీతో. సో ఇది ఒక చిన్న స్నాక్ రెసిపీ, ఈవినింగ్ టైమ్స్ తిన్నా చాలా బాగుంటుంది స్నాక్ రెసిపీ. మన ఇంట్లో అయితే చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు క్యాబేజీని తినడానికి అయితే ఇష్టపడరు కదా, క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ అలాగే తినడానికి ఇష్టపడరు. సో అందుకోసం నేను ఒక చిన్న రెసిపీ చేస్తున్నాను క్యాబేజీతో. నేనైతే ఇంట్లో చాలాసార్లు ట్రై చేశాను, చాలా వచ్చింది, అందుకే నేను ఇది మీకు చూపిద్దాము అనుకున్నాను. సో స్టార్ట్ చేద్దామా? రండి. దీనికి ముందుగా మనకి ఏమేమి కావాలో చూపించేస్తాను నేను, చూద్దామా. సో క్యాబేజీ, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచుకుని పెట్టుకున్నా, ఇలాగా దంచుకోవాలి. సో కారం, సాల్ట్, శనగపిండి అండ్ బియ్యపిండి ఒకటి ఫుల్ తీసుకుంటే, ఇది శనగపిండి హాఫ్ తీసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ తీసేస్తాను, అంత వేయను. అండ్ చూడపొడి, లైట్గా చూడపొడి. సో దీన్ని అయితే నేను మనం మామూలుగా ఆనియన్ చిప్స్ వేసుకోవడానికి ఇది ఉంటుంది కదా, దీంతో బాగా గ్రేట్ చేసుకున్నాను నేను. నార్మల్గా కోయడం కంటే దీంతో అయితే బాగా వస్తాయి. సో ఇది అయితే ముందు కలిపేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకుందాం. ఇక్కడైతే ఫస్ట్ మూడు బాగా మిక్స్ చేయాలంటే వాటర్ అంతా బయట వచ్చేయాలి, అంత బాగా మిక్స్ చేసుకోవాలి మనము. మనకు తడి బాగా తెలుస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను, వేసి కూడా బాగా కలుపుకోవాలి. కారం నేను టూ త్రీ స్పూన్స్ వేసాను, ఇక్కడ టూనే చూపించాను కానీ ఇంకొక స్పూన్ మరి తర్వాత టేస్ట్ చేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. బియ్యం పిండి ఒకటి తీసుకున్నాను మొత్తం, ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్. సో నేను కొంచెం తీసేసాను చూడండి, సో హాఫ్ కప్పే సరిపోతుంది. ఎక్కువ వేస్తే మరి కొంచెం మెత్తగా వస్తే అలా రాకూడదు. క్రిస్పీగా రావాలి అంటే కొంచెం తక్కువ శనగపిండి వేసుకోవాలి. సో వాటర్ కూడా మనకి తగినంత వేసుకోవాలి, మరి ఎక్కువ లూజ్గా వడల పిండిలాగా అయితే కలపకండి. ఇది చాలా గట్టిగా లైట్గా కొంచెం వాటర్ వేస్తూ చాలా గట్టిగా కలుపుకోవాలి. నేను లాస్ట్లో కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి, అయిపోయాక ఇలా ఉండాలి. కన్సిస్టెన్సీ మాత్రం చాలా గట్టిగా ఉండాలండి, ఇలాగా చూడండి. ఇక్కడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను నేను. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను, హీట్ అయింది. సో మామూలు మనం పకోడా వేసుకుంటాం కదా, అలాగా వేసుకోవాలి. అంతే గట్టిగా పిండి పెట్టుకొని పకోడా కొంచెం కొంచెంగా వేసుకున్నాను. వేసుకొని మరీ డీప్ బ్రౌన్ కాకుండా లైట్గా బ్రౌన్ వచ్చిన వెంటనే తీసేసాను నేను. అలా వస్తే చాలు, డీప్ బ్రౌన్ వస్తే మరీ కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది. సో లైట్ బ్రౌన్ వస్తేనే చాలండి, ఎందుకంటే క్యాబేజీ కదా, కొంచెం మరీ డీప్ బ్రౌన్ వస్తే సైడ్స్ అంతా మాడిపోతుంది. సో డీప్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుంటాం కదండి. సో తీసుకున్నప్పుడు ప్లేట్లోకి వేయం కానీ ఈ విధంగా సౌండ్ రావాలి. ఈ విధంగా సౌండ్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. సో ఇక్కడైతే నేను ప్లేటింగ్లోకి తీసేసుకున్నాను చూడండి, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ క్రిస్పీగా కూడా ఉంది. సో ఇంతే అండి నా ఈ వీడియో అయితే. ఇవాళ ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే, అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.